జిల్లాలోని గుంకలంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పన్నెండు వేల మూడు వందల ఒకటి ఇళ్లను నిర్మించనున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీకి శంకుస్థాపన చేస్తూ పైన ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంతమందికి మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఇరవై ఇరవై నాకు తీపి జ్ఞాపకాలు ఇచ్చింది గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి చాలా చేశానని పేదలు రైతులు అవ్వ తాతలు బంధుల్ సామాజిక వర్గాలకు ఉపయోగపడ్డాను అని గర్వంగా చెప్పుకుంటాను తలకు వందల సామాజిక వర్గాలకు ఇలా అందరికీ కూడా కని విని ఎరగని విధంగా ఉపయోగపడగలిగాను అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా అని సందర్భంగా చెప్తా ఉన్నా ఎనభై ఏడు లక్షలకు పైగా అక్కాచెల్లెలకు ఆసరా ద్వారా అరవై రెండు లక్షలకు పైగా మందికి ప్రతి నెల ఇంటికొచ్చి పింఛను ఇవ్వగలిగేలా పద్దెనిమిది పాయింట్ యాభై లక్షల మందికి విద్యా దీవెన సున్నా వడ్డీ పథకం రైతులకు ఇన్సూరెన్స్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఒకటి కోట్ల పేదలకు ఆరోగ్యశ్రీ ఒకటి లక్షల మందికి ఉద్యోగాలు సచివాలయం ద్వారా ఇచ్చామని నాడు నేడు ద్వారా రూపురేఖలు మారుతున్న స్కూళ్ళు ఆసుపత్రులు వస్తున్నాయని పద్దెనిమిది కాలంలో నలభై మూడు లక్షల అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి దారా ద్వారా ఉపయోగపడగలిగా అక్షరాల అర కోటికి పైగా రైతులకు రైతు భరోసా వచ్చిందని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను దాదాపు పాతికి లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయుత ద్వారా ప్రతి అక్కను ప్రతి అక్కకు తోడుగా ఉండాను అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాను ఎనభై ఏడు లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ఆసరా పథకం ద్వారా మేలు చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అరవై రెండు లక్షల మంది అవ్వ తాతలకైతేనేమి వితంతువులైన అక్క చెల్లెమ్మలకైతేనేమి ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ సోదరులకైతేనేమి సోదరి మనులకైతేనేమి అక్షరాల అరవై రెండు లక్షల మందికి ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళు నిద్ర ముందే ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెట్టించగలిగిన గొప్ప కార్యక్రమం రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి వాళ్ళ చేతుల్లో పెట్టగలిగిన గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికల హామీలు పద్దెనిమిది నెలల్లో తొంభై ఐదు శాతం పూర్తి చేయగలిగానని సంక్రాంతి ముందుగా వచ్చినట్టు ఆస్తిని చిరాస్తిని ఏర్పాటు చేస్తున్నానని ముప్పై పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఇల్లు స్థలాలు పట్టాలు పంపిణీ జరుగుతుందని ఇరవై ఎనిమిది లక్షల ఇల్లు కడుతున్నామని గుంకలం గ్రామం లేఅవుట్ లో ప్రస్తుతం భూమి ప్రభుత్వం విలువ మూడు లక్షలు ఉందని ఇల్లు పూర్తి చేసి పేదలకు ఇస్తే సుమారు ఎనిమిది లక్షల ఆస్తిని ఇచ్చినట్లు అవుతుందని లేఅవుట్ సైజు ను బట్టి ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ బ్యాంకులు వైద్యశాలలు పోలీస్ స్టేషన్లు క్లినిక్లు రైతు బజార్లు పోస్ట్ ఆఫీసులు మిల్క్ స్టోరేజ్ లు పార్కులు శ్మశా ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తానని ఇక్కడ ఒక నగర పంచాయతీనే నే ఏర్పడుతుందని కులం మతం ప్రాంతం రాజకీయాలు పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల పేర్లు ప్రదర్శించి పారదర్శకత తీసుకొచ్చామని ప్రభుత్వం అక్కడికక్కడ ఇల్లు కట్టి ఇచ్చి ఉండొచ్చు కానీ ఈ ప్రభుత్వం ఓర్లను పట్టణాలను నగరాలను నిర్మిస్తుందని కోటి ఇరవై నాలుగు లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని ఒక స్థలము మాత్రమే కాదు ఇల్లు కట్టిస్తాం మౌలిక వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు సుమారుగా పద్దెనిమిది లక్షల యాభై వేల మంది విద్యార్థులకు విద్య కానుక వసతి దీవెన కింద ఇచ్చి వాళ్ళ చదువుల్లో వాళ్ళకొక మంచి అన్నగా తోడుగా నిలబడగలిగినాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా సున్నా వడ్డీ పథకం ఇటు అక్క చెల్లెమ్మలకు అటు రైతన్నలకు ఇద్దరికీ కూడా గర్వంగా బ్రహ్మాండంగా ఇస్తూ గర్వంగా అమలు చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలకు ఇన్సూరెన్స్ అందుతుంది ఏ సంవత్సరానికి సంబంధించిన ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజన్లోనే ప్రకృతి వైపరీత్యాలు వస్తే అదే సీజన్ లోనే రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఇన్పుట్ సబ్సిడీని కూడా గర్వంగా ఇవ్వగలుగుతా ఉన్నా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కోటి ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు మెరుగులు దిద్దిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వార్డు స్థాయిలోను గ్రామ స్థాయిలోనూ మీ కళ్ళ ముందరనే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా లక్ష ముప్పై వేల మంది పిల్లలకు అక్కడే మన పిల్లలకు అక్కడే ఉద్యోగాలు దొరికే యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు మన పిల్లలే మన కళ్ళ ఎదుటినే చిరునవ్వులతో తిరుగుతూ కనిపిస్తూ ఉన్నారు మన గ్రామాలలోనూ మన వార్డులలోనే మన గ్రామాలలో మన పక్కనే ఆర్బికేలు కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా కడుతున్న విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి నాడు నేడు ద్వారా రూపురేఖలు మారుతా ఉన్న హాస్పిటళ్లు కనిపిస్తూ ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఈరోజు వాళ్లకు వాళ్ళ గడప దగ్గరికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీ అందరి చల్లని దీవెనల వల్ల దేవుడి చల్లని ఆశిస్సుల వల్ల ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటిలో కూడా దాదాపుగా తొంభై ఐదు శాతం పూర్తి చేయగలిగాము చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్ మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను